లక్ష్మిగారు రచించిన సంఘర్షణ నావల్కి స్వాగతం. ఈ నావల్ మీకు ఎంత నచ్చిందో లైక్స్తో చెప్పండి. నేను ఒక టార్గెట్ లైక్స్ అనుకున్నాను, అవెన్నో చెప్పను. అన్ని లైక్స్ అవ్వగానే నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? సరే, అయితే కథలోకి వెళ్ళిపోదాం. హాల్లో గడియారం 7 గంటలు కొట్టడంతో రుక్మిణి ఎంతో హడావుడిగా ఏదో ముంచుకుపోయినట్లుగా ఏమండి అంటూ వచ్చింది. రేడియో శ్రద్ధగా వింటున్న ధర్మారావు గారు ఏమిటి ఏమైంది అన్నారు. ఇంకా ఏమైంది అంటూ అంత తీరిగ్గా అడుగుతున్నారు. ఏంటండి, అవతల టైం ఎంత అయిందో తెలుసా? 7. లేస్తూనే మీ హాస్యం బాగానే ఉంది. అవతల 7 గంటలు అయిందా, ఇంకా దీపు లేవనే లేదు. హాస్యం అంటావు, 7 గంటలు అయిందా అంటావు. అసలు ఏమిటి? అసలు నీకు పూర్తిగా మెలకు వచ్చిందో లేదో అన్న అనుమానం వస్తోంది. ఆయన సోఫాలో పాసింపట్టు వేసి కూర్చుంటూ అన్నారు. దీపు లేవలేదండి, అది మీరు లేపితే కానీ లేచేలా లేదు. పడుకొని ఇప్పుడు అంత అర్జెంటుగా లేవటం దేనికి? బాగుంది, ఇవాళ మన దీపు బర్త్డే, మర్చిపోయారా? లేకపోతే మిమ్మల్ని ఎందుకు లేపమంటాను? విసుగ్గా అంది. ఇది అబద్ధం. దీప్తికి తండ్రి మాట మీద కన్నా తల్లి మాట మీదే భక్తి శ్రద్ధలున్నాయి. దీప్తి పుట్టినరోజు నేను మర్చిపోతానా? నువ్వు లేపితే లేవంది, నేను లేపితే లేస్తుందా? పోనీ ప్రయత్నం చేస్తాను అని లేచారు. రుక్మిణికి దీప్తి వరాల మూట. దీప్తిని అపురూపంగా అందరి మేలుకొలుపులతో లేపాలని ఆవిడ ఆరాటం. దీప్తి ఏ 3 ఏళ్ల పిల్లో అయినట్టు ఆ 3 ఏళ్ల పిల్ల మారం చేస్తుంటే తల్లిదండ్రి వెళ్ళి ప్రతిమాలినట్లు లేపాలని దీప్తి ప్రతి పుట్టినరోజునాడు ఆవిడ అలా హంగామా చేస్తుంది. ధర్మారావు గారు దీప్తి గదిలోకి వచ్చారు. అది చాలా విశాలమైన గది. ఆ గది చాలా ఖరీదైన సామాగ్రితో ఎంతో అధునాతనంగా అలంకరించబడి ఉంది. కానీ కొన్ని కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఆయన కూతురి మంచంకేసి చూశారు. దోమతెర లోపల నిశ్చింతగా పడుకుంది. నైట్ డ్రెస్ మోకాళ్ళ వరకు వచ్చింది. ఆ పడుకున్న తీరు చాలా నిర్లక్ష్యంగా పడుకున్నట్లుగా ఉంది. ఆయన మంచం దగ్గరగా వెళ్ళి దోమతెర తొలగిస్తూ దీప్తి ప్రేమగా పిలిచారు. పడుకునే తీరు ఎంతో నిర్లక్ష్యంగా కనిపిస్తున్నా ఆ ముఖం, ఆ పెదవుల చివర మందహాసం చూస్తుంటే ఏవేవో తియ్యని కళలు కంటున్నట్లు అనిపిస్తోంది. దీప్తి ఏ కళల్లో తేరిపోతోందో ముఖం మీద మందహాసం నాట్యం చేస్తున్నా తండ్రి పిలుపుకి కదలలేదు, మెదలలేదు. తల్లి, దీప్తి కూతురు మీద తనకుండే ప్రేమనంతటినీ రంగరించి పిలిచారు. కళల్లో విహరిస్తున్న దీప్తి ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచింది. దీప్తి, లే తల్లి, నీకోసం అమ్మ ఎప్పుడో లేచి ఎదురు చూస్తోంది లాలనగా అన్నారు. ఓ, దీప్తి బద్ధకంగా లేచి కూర్చుంది. అలా కూర్చుంటూ గుడ్ మార్నింగ్ డాడీ అంది. వెరీ గుడ్ మార్నింగ్. ఆయన కళ్ళకి దీప్తి చిన్నపిల్లలా కనపడింది. దీప్తి దోమతెర తొలగించుకుని కిందకి దిగింది. వెళ్ళమ్మా, అమ్మ నీకోసం చూస్తోంది అన్నారు. ఓకే డాడీ. ముఖం మీద పడిన జుట్టుని మునివేళ్లతో సుతారంగా పైకి తీసుకుంటూ బయటికి వెళ్ళింది. దీప్తి బయటికి వచ్చేసరికి వంట మనిషికి ఏదో పురమాయించి అప్పుడే కూతురి గదికేసి వస్తోంది రుక్మిణి. తల్లిని చూడగానే గుడ్ మార్నింగ్ మమ్మీ అంటూ గబగబా వచ్చి తల్లి మెడ చుట్టూ చేతులు వేసింది. 3-4 ఏళ్ల పిల్ల మొదటిసారి స్కూలుకి వెళ్ళి చాలాసేపు తల్లిని వదిలి ఉండి ఇంటికి వస్తూనే తల్లిని ఎలా చుట్టుకుంటారో సరిగ్గా దీప్తి ప్రవర్తన అలాగే ఉంది. దీప్తి అలా ఉండడమే రుక్మిణికి చాలా ఇష్టం. వెరీ గుడ్ మార్నింగ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కూతురి నుదురు చుంబించి, వెళ్ళు వెళ్ళి ముఖం కడుక్కుండ్రా దీపు, త్వరగా తలంటి పోసుకుందో గాని. నా బంగారు తల్లివి కదా, ఈరోజు ఈవేళ త్వరగా తెములు మరి, నాకు ఊపిరి ఆడనంత పని ఉంది. దీప్తి గడ్డం పుచ్చుకుని ప్రతిమాలుతున్నట్లుగా అంది. అదా అప్పా, అప్పుడే నా మమ్మీ, ఇంకా వెలుగే రాలేదు గారంగా అంది. అప్పుడే 7 గంటలైతే వెలుగే రాలేదంటావేంటి దీప్తి? ఈ నీ పుట్టినరోజుకి ఓ ప్రత్యేకత ఉంది. ఆవిడ కళ్ళల్లో అదో రకమైన వెలుగు తలుక్కుమంది. ఏమిటి మమ్మీ? తల్లికేసి ఆశ్చర్యంగా చూసింది. చెప్తాగా, ముందు వెళ్ళి ముఖం కడుక్కుండ్రా. చెప్తే గాని నేను వెళ్ళను. తల్లి భుజం మీద తల అంచుతూ అంది. ఈవేళ నేను చెప్పిందల్లా చేస్తే నీకు మంచి బహుమతి ఇస్తాను. బహుమత? ఏంటి మమ్మీ చెప్పకుండా ఊరిస్తున్నావు? చెప్తానన్నారుగా, నేను చెప్పినట్లు వెళ్ళి త్వరగా ముఖం కడుక్కుండ్రా. వెళ్ళాలి మరి. కూతురు చెయ్యి పట్టుకుని 2 అడుగులు వేసింది. మరి రాగానే చెప్తావా? ఎందుకు చెప్పను. దీప్తి హుషారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రుక్మిణి అంతకన్నా హడావుడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ధర్మారావు గారు వచ్చి హాల్లో కూర్చున్నారు. ఆయన అలా కూర్చున్న 5 నిమిషాలకే చేంతి కాఫీ కప్పుతో వచ్చింది. పెదనాన్న కాఫీ అంది. పరగ్గా కూర్చున్న ధర్మారావు గారు జయంతి పిలుపుతో ఇటు తిరిగారు. ఓ, అప్పుడే కాఫీ తెచ్చేశావమ్మా అంటూ అందుకున్నారు. తర్వాత నువ్వు తెచ్చుకోలేదేం జయా అని అడిగారు. రోజు సాధారణంగా ఆయనకి కాఫీ ఇచ్చి తను కూడా తీసుకుంటుంది. అప్పుడు ఇద్దరూ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతారు. దీప్తితో తీసుకుంటాను పెదనాన్న అని జయంతి లోపలికి వెళ్ళిపోయింది. ఆయన జయంతి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు. ఆయనకి జయంతిని చూస్తుంటే ఏ పూటకి ఆ పూటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎప్పుడూ హుషారుగా చలాకీగానే తిరుగుతుంది. తనని ఎవరూ పట్టించుకోకపోయినా బాధపడదు. ఆయన బాధగా నిట్టూర్చారు. ఇలాంటి బంగారు బొమ్మని చూసుకుని ఆనందించే అదృష్టం ఆ తల్లిదండ్రులకి లేదు అనుకున్నారు. ఆయన తెలుగులో వార్తలు అయ్యే వరకు అలాగే కూర్చున్నారు. తరువాత స్నానానికి లేచారు. ఆయన స్నానం చేసి పూజగదిలోకి వెళ్ళిపోతూ టక్కున ఆగిపోయారు. జయంతి వంటగది తలుపుకి ఆనుకుని నిలబడి కాఫీ తాగుతోంది. జయంతి కాఫీ గ్లాసులోకి దీక్షగా చూస్తూ మధ్య మధ్యలో నెమ్మదిగా ఊదుకుంటూ చాలా తీరిగ్గా తాగుతున్నట్లుగా తాగుతోంది. డైనింగ్ హాల్లో ఇచ్చి రుక్మిణి దీప్తి ఎందుకో గట్టిగా నవ్వుతున్నారు. పావమరిది శేషాచలం గొంతు కూడా వినపడుతోంది. కాఫీ తాగుతున్న జయంతి మధ్యలో తల ఎత్తేసరికి తనకేసే చూస్తూ ధర్మారావు గారు నిలబడడం చూసి మొదట కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. అది క్షణికం. వెంటనే మామూలుగా అయిపోతూ పూలు దేవుడి గదిలో పెట్టాను పెదనాన్న అంది. ఆయన మనసులో కలిగిన బాధని పైకి కనపడదీయలేదు. మంచిదమ్మా అని పూజ చేసుకోవడానికి దేవుడి గదిలోకి వెళ్ళారు. జయంతి పూలు పూజ అయిపోయిన గుర్తుగా దేవుడి దగ్గర దీపం వెలుగుతోంది. అగరబత్తుల సువాసన ఆ గదంతా వ్యాపించింది. లక్ష్మీదేవి విగ్రహం మీద మందారం నందివర్ధనం పూలు విప్పారిత నేత్రాలతో తనవైపు చూస్తున్నట్లుగా ఉన్నాయి. ఆయనకి పూజ చేసుకోవడానికి అన్నీ అమర్చి ఉన్నాయి. సజ్జ నిండా పూలున్నాయి. వెండి కుందిలో ఒత్తులు నూనె వేసి ఉంది. రాగి చెంబుతో నీళ్లు పెట్టి పీట వాల్చి అన్నీ సిద్ధంగా అమర్చి ఉన్నాయి. ఆయన తల ఎత్తి ఆ లక్ష్మీ విగ్రహం కేసి చూశారు. ఆ దేవి చూపులు దీవిస్తున్నట్లుగానే ఉన్నాయి. నిన్ను ఆ దేవి చల్లగా చూస్తుంది తల్లి. మనసులోనే జయంతిని దీవించారు. ఆయన జపం పూజ కానిచ్చి హాల్లోకి వచ్చేసరికి శేషాచలం కళ్ళజోడు ముక్కు మీదకి జారిపోతున్నా పట్టించుకోకుండా ఏదో సీరియస్గా చెప్తున్నారు. రుక్మిణి దీప్తి శ్రద్ధగా కుతూహలంగా వింటున్నారు. ధర్మారావు గారి రాకని రుక్మిణి దీప్తి గ్రహించలేదు. చాలా సీరియస్గా మాట్లాడుతున్న శేషాచలం ఎందుకో తల తిప్పి బావగారిని చూశాడు. నమస్కారం బావగారు అన్నాడు మాటలు ఆపి. ఏమిటయ్యా పొత్తిగా నల్లపూసవైపోయావు అన్నారు. తను కూడా ఓ కుర్చీలో కూర్చుంటూ, ఒక్కడిని అయిపోయాను కదా బావగారు, మదన్ వస్తే నాకు కాస్త విశ్రాంతి. ఇంత ఇంకెంతలే, 2-3 నెలల్లో వచ్చేస్తాడు కదా. బాధ్యతలన్నీ కొడుకు చేతిలో పెట్టి హాయిగా విశ్రాంతి తీసుకో. అప్పా, ఆ మాట మాత్రం చెప్పకండి. విశ్రాంతి అంత అనారోగ్యం మరొకటి లేదు. వాడికి ఏది ఇష్టమైతే అదే చేయమంటాను. నా బాధ్యతలు వాడి మీద మాత్రం రుద్దను, కళ్ళజోడు సవరించుకుంటూ అన్నారు. రుక్మిణి అన్నగారి కేసి మెచ్చుకున్నట్టుగా చూసింది. దీప్తి మేనమామ కేసి కుతూహలంగా చూస్తోంది. శేషాచలానికి మంచి మాట నేర్పు ఉంది. తన మాటలు ఎదుటివారు వినేలా ఆకట్టుకోగలడు. సీను ఆయనకి ఫలహారం తెచ్చిపెట్టాడు. అప్పటికే వాళ్ల ఫలహారాలు అయ్యాయి. ధర్మారావు గారు శేషాచలం కబుర్లు చెప్పుకుంటుంటే దీప్తి లేచి తన గదిలోకి వెళ్ళింది. రుక్మిణి వాళ్ల కబుర్లు ఏమాత్రం ఆసక్తి లేక సాయంత్రం జరగబోయే పార్టీ గురించి ఆలోచిస్తూ కూర్చుంది. తర్వాత శేషాచలం అర్జెంటుగా వరంగల్ వెళ్తున్నానని, ఏమాత్రం వీలున్నా పార్టీ టైంకి వస్తానని దీప్తికి మంచి ఖరీదైన ప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రుక్మిణి తెగ హడావుడిగా తిరుగుతోంది. ఇంట్లో పనివాళ్ళని అంతకన్నా హడావుడి పెట్టేస్తోంది. దీప్తి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగానే చేస్తారు. కానీ ఈసారి హడావుడి ఆర్భాటం ఎక్కువగా ఉంది. దీప్తి తల్లి హడావుడి చూసి అడిగింది, ఏమిటి మమ్మీ అంత హడావుడి పడిపోతున్నావు? ఒక్కదాన్ని ఎన్నని చూసుకోను. నేనింత కాళ్ళు వెరక్కొట్టుకుంటుంటే మీ డాడీకి చీమ కుట్టినట్లేనా లేదు. భర్త మీద కలిగిన కోపాన్ని ఆ మాటతో పొందుపరుస్తూ అంది. ఎందుకు అంత హడావుడి పడిపోతున్నావు? పార్టీ సాయంత్రం కదా, అందరూ వస్తారా? నీకు తెలియదులే, ఇదిగో చూడు అంటూ కూతురు దగ్గరగా వచ్చి మెల్లగా అంది. సాయంత్రం పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. నీ ఫ్రెండ్స్ లోకం అని కూర్చోక నేను పరిచయం చేసిన పెద్దవాళ్లతో కొంచెం సరదాగా మాట్లాడు
తల్లి చెప్పే తీరుకి. నీకు తెలియదులే, ఇదిగో చూడు అంటూ కూతురు దగ్గరగా వచ్చి మెల్లగా అంది. సాయంత్రం పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు, నీ ఫ్రెండ్స్ లోకం అని కూర్చోక నేను పరిచయం చేసిన వాళ్ళతో కొంచెం సరదాగా మాట్లాడు. తల్లి చెప్పే తీరుకి తెల్లబోయి చూసింది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా మమ్మీ అని అడిగింది. ఆ ఈ మధ్యనే పరిచయం అయ్యారు, వాళ్ళకి మన ఇంటికి రావాలని ఉంది. ఎలాగో నీ బర్త్డే వస్తోంది కదా అని నేను పిలవలేదు, నేను చెప్పింది గుర్తుందిగా అంది. గుర్తుంది అన్నట్లు తల ఊపింది దీప్తి. రుక్మిణి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. భార్య హడావుడి చూసి ధర్మారావు గారు నవ్వుతూ అన్నారు, ఏమిటి ఈసారి మరీ హడావుడి పడిపోతున్నావు, పుట్టినరోజుకే ఇంత హడావుడి పడిపోతున్నావు, ఇంకా పెళ్ళికి ఎంత హడావుడి పడిపోతావో. అవును హడావుడి కాదా, ఒక్కగానొక్క బిడ్డ, ఏ ముచ్చటైనా దానితోనే తీర్చుకోవాలి కదా అంది. మనసులో సాయంత్రం మీరు ఆశ్చర్యపోయేంత శుభవార్త చెప్తాను అనుకుంది. అవును రుక్కు, ఈ సంవత్సరంతో చదువు అయిపోతుంది కదా, చదువు అవగానే పెళ్లి చేసేద్దాం అన్నారు. ఆయన మనసులో మురిపంగా అనుకున్నారు, నువ్వు నన్ను ఏ విషయంలోనూ మెచ్చుకోలేదు. సాయంత్రం నేను చెప్పే విషయం విని నిజంగానే మెచ్చుకుంటావు. దీప్తి సాయంత్రం గురించి కలలు కంటూ నిశ్శబ్దంగా తన గదిలోనే ఉండిపోయింది. జయంత్ పెద్ద తల్లి చెప్పిన ప్రతి పని ఎంతో శ్రద్ధగా చేస్తోంది. ఆ ముఖంలో ఉదయం తనకి జరిగిన అవమానానికి రోషమనేదే లేదు, పెద్దమ్మ తత్వమే అంత. దీప్తి సంతోషించింది కదా, రోషపడిపోయిన మనసును సర్ది చెప్పి జోకొట్టింది. జయంత్ ప్రతిరోజు వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలగజేయదు. కానీ దీప్తి పుట్టినరోజునాడు, తన పుట్టినరోజునాడు దీప్తితో కలిసి కాఫీ తాగటం అంటే ఎంతో ఇష్టం జయంతికి. ఈ విషయంలో దీప్తికి అభ్యంతరం లేకపోయినా రుక్మిణికి చాలా ఉంది. దురదృష్టవంతురాలు జయంతి నీడ కూడా తన కూతురు మీద పడటం ఆవిడికి ఇష్టం లేదు. జయంతికి అన్ని పండగల్లోకి పుట్టినరోజు పండగ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఎవరు ఏమన్నా బాధపడదు, కానీ పుట్టినరోజు నాడు ఎవరైనా ఏదైనా అంటే బాధపడుతుంది. జయంతి ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా తన దగ్గర ఉన్న డబ్బుతో దీప్తికి మంచి పెన్ సెట్ తీసుకుంది. దీప్తితో కలిసి కాఫీ తాగుదామని పెదనాన్నతో కాఫీ తీసుకోలేదు. జయంతి అలవాటు దీప్తికి గుర్తుండదు, తనతో జయంతి కలిపి కాఫీ తాగితే సంతోషిస్తుంది, తాగకపోతే బాధపడదు. కానీ రుక్మిణికి జయంతి అలవాటు తెలుసు. అందుకే జయంతి సీను దగ్గర నుండి కాఫీ పలహారాలు ట్రే అందుకోపోతుంటే చూడనట్లుగా అంది, సీను నాకు దీప్తికి కాఫీ టిఫిన్ తీసుకురా, అయ్యగారికి ఇంకా ఆలస్యం ఉంది అనేసి వెళ్ళిపోయింది. జయంతి మనసులో క్షణం బాధపడిన మాట నిజమే, కానీ వెంటనే తేరుకుంది. ఆ ట్రేతో తనకని ఉంచిన కాఫీ టిఫిన్ తీసుకుని ట్రే శ్రీనుకిచ్చి వెళ్ళి ఇచ్చి రమ్మంది. ఎంత బాధని మనసులో దాచుకున్నా ధర్మారావు గారు జయంతి కళ్ళల్లో కదలాడే బాధని ఆయన మంచి మనసు ఇట్టే గ్రహించేసేది. సాయంత్రం 6 గంటలవుతోంది. ఆహ్వానితులు ఒక్కొక్కరే వస్తున్నారు. ధర్మారావు గారు రుక్మిణి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దీప్తి తన ఫ్రెండ్స్ని ఆనందంతో ఒక్కొక్కరిని ఒక్కో రకంగా రిసీవ్ చేసుకుంటోంది. రుక్మిణి వచ్చిన వారందరినీ ఆహ్వానిస్తున్న మాటి మాటికి ఆవిడ చూపులు పోర్టికోవైపు ఆతృతగా చూస్తూనే ఉన్నాయి. వచ్చిన వారితో మాట్లాడుతున్న ధర్మారావు గారి చూపులు ఇంకెవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాయి. దీప్తి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న మాటి మాటికి చేతివాచి చూసుకుంటోంది. అప్పుడప్పుడు గుమ్మం కేసు చూస్తోంది, మళ్ళా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తోంది. జయంతి పలకరించిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంది, తెలుసున్న వాళ్ళని చిరునవ్వుతో పలకరిస్తుంది. మనసులో ఎటువంటి ఆరాటం లేకుండా జయంతి అది తన పుట్టినరోజు పార్టీయే అన్నంత సంతోషంగా తిరుగుతోంది. దీప్తి ఫ్రెండ్స్కి చాలామందికి జయంతి అంటే జయంతి బారుగా ఉండే జడ అంటే స్నేహపూర్వకంగా నవ్వే నవ్వు అంటే అందమైన ఆ సోగ కళ్ళంటే చాలా ఇష్టం వాళ్ళకి. మళ్ళీ వాళ్ళ జుట్టు కాస్త పెరిగింది అనిపిస్తే కత్తిరించేస్తారు. వాళ్ళ అభిప్రాయం అలా పెద్ద జడ జయంతికే బాగుంటుందని, ఇంకెవరికీ బాగుండదని. పోర్టికోలో ఒకదాని వెంట ఒకటి వచ్చినట్లుగా 2 కార్లు వచ్చి ఆగాయి. అలా తరుముకొస్తున్నట్లుగా 2 కార్లు వచ్చి ఆగటంతో ఎవరితోనో మాట్లాడుతున్న రుక్మిణి దిక్కున లేచి నిలబడింది. ముఖంలో సంతోషం పొంగులా వచ్చింది. అదిగో వాళ్ళు వచ్చారు సంతోషంగా అంటూ వెంటనే బయటికెళ్ళింది. సరిగ్గా అప్పుడే ధర్మారావు గారు కూడా సంతోషంతో లేచి నిలబడి గబగబా బయటికి వెళ్ళారు. ఇద్దరూ గుమ్మం దగ్గర ఢీ కొట్టుకోబోయి అతి ప్రయత్నం మీద నిలదొక్కున్నారు. ఒకరికేసి ఒకరు చూసుకున్నారు. ఇద్దరి ముఖాలు ఏదో పోటీలో పాల్గొని
ఫస్ట్ ప్రైజ్ కొట్టేసినంత ఆనందంగా ఉన్నాయి. ఇద్దరు క్షణం సేపు ఒకరినొకరు ఏదో చెప్పాలని నోలు చిన్నగా తెరవబోయి అంతలో విరమించుకున్నారు. అవతల ఇంతవరకు ఎదురు చూసిన అతిథులు డోర్లు తెరుచుకుని దిగుతున్నారు. అందుకే ఇద్దరు ఆ ప్రయత్నం మాని బయటికి వెళ్లారు. రుక్మిణి నవ్వుతూ వచ్చి విశ్వేశ్వరరావు గారికి, ప్రభావతికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మీకోసమే ఎదురు చూస్తున్నాము అంది. అలా అనడంలో వారి మీద ఎంతో గౌరవం, అభిమానం కూడా ఇమిడి ఉన్నాయి. గెస్టులు రావడంతో కొంచెం ఆలస్యమైంది అంది ప్రభావతి. విశ్వేశ్వరరావు హుందాగా నవ్వారు. రండి లోపలికి వెళదాం వాళ్లతో అని వెనక్కి తిరిగింది రుక్మిణి. వచ్చిన ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకుని భార్యకి పరిచయం చేద్దామని సరిగ్గా ధర్మారావు గారు కూడా అప్పుడే ఇటు తిరిగారు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోగానే గమ్మత్తుగా నవ్వుకున్నారు. ధర్మారావు గారు నోరు తెరిచి ఏదో చెప్పేలోగా రుక్మిణి, ఏమండి? వీరు విశ్వేశ్వరరావు గారు, ఇంజనీర్. వీరు వారి సతీమణి ప్రభావతి గారు, సంతోషంగా పరిచయం చేసింది. నమస్కార ప్రతి నమస్కారాలు అయ్యాయి. ఇదిగో వీడు నా చిన్ననాటి స్నేహితుడు డాక్టర్. చిన్నప్పుడు బండలా ఉండేవాడు అనుకో, మొన్న ఈ మధ్య ఈ ఊరు వచ్చాడు. ఆవిడ వాడి శ్రీమతి. రుక్మిణి కన్నా ఎక్కువగా సంతోషంగా పరిచయం చేశారు ధర్మారావు గారు. ఆయన చెప్పిన తీరుకి అందరూ నవ్వారు. నన్ను బండా అంటావురా బడుద్దాయ్ అంటూ ధర్మారావు గారి వీపు మీద ఒక్కటేశాడు నాగభూషణం. అందరూ లోపలికొచ్చారు. చాలా ముఖ్యులు అనుకున్న వారికి ప్రభావతి దంపతులను ఘనంగా పరిచయం చేసింది రుక్మిణి. తరువాత ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న దీప్తిని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి, ఈ ఇంటి దీపం దీప్తి అంది. అలా చెప్తున్నప్పుడు ఆవిడ కళ్ళల్లో గర్వరేఖ తలుక్కుమంది. దీప్తి వాళ్ళిద్దరికీ నమస్కరించింది. విశ్వేశ్వరరావు గారు ఆ ఇంటి ఐశ్వర్యాన్ని, ఆ ఇంటి యజమానుల్ని పేరేజి వేస్తున్నట్లుగా చూస్తున్నారు. ప్రభావతి దీప్తి ఏం చదువుకుంటున్నావని అడిగింది. దీప్తి చెప్పింది. ఎవరో రావటంతో రుక్మిణి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళింది. ధర్మారావు గారు నాగభూషణం దంపతులని తన స్నేహితులకి పరిచయం చేసి కూతురిని పిలిచారు. దీప్తి లేచి వచ్చింది. మా కంటి వెలుగు దీప్తి, కూతురి తల మీద చేయి వేస్తూ అన్నారు. కొందనపు బొమ్మలా ఉన్న దీప్తిని రెప్పలార్చకుండా చూసింది వేదవతి. కూర్చోమ్మా అని దీప్తి చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఏం చదువుకుంటున్నావని ఇంకా అవి ఇవి అడుగుతుంటే యాత్రికగా ఆవిడ అడిగిన వాటికి జవాబులు ఇస్తోంది. కానీ దీప్తి దృష్టి వీధి గుమ్మం మీదే ఉంది. రుక్మిణి కూతురు ప్రభావతి పక్కన లేకపోవటంతో కూతురు కోసం చూసింది. దీప్తిని వేదవతి ప్రక్కన చూసి కనుబొబ్బులు చిట్లించింది. ఇది ధర్మారావు గారు గ్రహించారు. ఆయన మనసులో ఇందాకటి నుండి ఇంకో ప్రశ్న తోచకుండా చేస్తోంది. విశ్వేశ్వరరావు వాళ్ళెవరో ఆయనకి తెలియలేదు. మామూలుగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే భార్య తనకి చెప్పేది. అసలు వీళ్ళ గురించి మాట మాత్రం కూడా చెప్పలేదు. ఎవరై ఉంటారు? ఒకవేళ తనలాగే సర్ప్రైజ్ చేద్దామన్న ఉద్దేశంతో రుక్కు ఇంకా పైన ఆయన ఆలోచించలేకపోయారు. ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచి క్రితం రోజు నుండి ఉన్న ఉత్సాహం అంతా ఊదేసినట్లు ఎగిరిపోయింది. ఆయన అన్యమనస్కంగా ఉండిపోయారు. పెదనాన్న జయంతి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చినట్లు చూశారు. గురువుగారు వచ్చారు పెదనాన్న అంది. అలాగా వస్తున్నా పదా అని తిరిగి మళ్ళీ అన్నారు. జయా ఇలారా అని నాగభూషణం గారితో, ఇదెవరో తెలుసా? నవ్వు దాచుకుంటూ అడిగారు. ఏం తెలివిరా నీది, ఆ పిల్ల నిన్ను పెద్దనాన్న అంటోంది. ఎవరో తెలుసా అని అంత తెలివి తక్కువగా అడుగుతావేరా? చక్రి కూతురు కదూ అన్నాడు గలగలా నవ్వుతూ. అయితే మాత్రం ఇంకెవరైనా అయి ఉండొచ్చుగా, ఎలాగైనా నీకు తెలివితేటలు ఎక్కువైపోయాయి అన్నాడు కళ్ళు ఎగరేస్తూ. నాకు తెలివితేటలు ఎక్కువ అవడం కాదు, నన్ను చూసినప్పటి నుండి నీ మతి పోయింది అన్నారు. వాళ్లతో పాటు వేదవతి, జయంతి, దీప్తి కూడా నవ్వేశారు. ఇప్పుడే వస్తారా అని ఆయనతో అని, దీప్తి ఇలా రామ్మా అని కూతురిని తీసుకుని ఆయన వెళ్ళారు. వాళ్ళు ఎవరో తెలియక అక్కడ ఉండాలా వెళ్ళాలా అని కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయింది జయంతి. ఇలా రా అమ్మా కూర్చో నాగభూషణం అనడంతో ఆయన కేసి తిరిగి చిరునవ్వు నవ్వి వచ్చి వేదవతి పక్కన కూర్చుంది. నువ్వేం చదువుతున్నావు అని అడిగారు. 10th పాస్ అయ్యానండి, తల ఉంచుకుంది. జయంటే జయలక్ష్మ? వేదవతి అడిగింది. జయంతి తల ఎత్తి ఆవిడ కేసి చూస్తూ చెప్పింది. అంటే నువ్వు అనుకున్న ప్రతిదీ సాధించి తీరుతావన్నమాట ఆయన చనువుగా అంటూ గలగలా నవ్వారు. జయంతి మొదట తెల్లబోయి చూసి తర్వాత తను నవ్వేసింది. బాగుంది మీ హాస్యం, మీ జోస్యం అంది వేదవతి.
వేదవతి కన్నా నాగభూషణం ఎక్కువగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతుంటే జయంతికి పెదనాన్న మాట్లాడుతున్నట్లుగానే ఉంది. మొదట కొంచెం మొహమాటంగా మాట్లాడినా తర్వాత చనువుగానే మాట్లాడసాగింది. జయంతి రుక్మిణి పిలుపుతో జయంతి లేచి నిలబడింది. నాగభూషణం గారితో వేదవతితో వస్తానండి అని చెప్పి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న జయంతి కేసి పరీక్షగా చూశాడు నాగభూషణం. జయంతి దీప్తి ఇద్దరు ఇంచుమించుగా ఒక ఏడు వాళ్ళగే ఉన్నారు. కానీ ఇద్దరూ భిన్న ధృవాల్లో ఉన్నారు. ఈనాటి ఆధునిక ఫ్యాషన్లకి ప్రతీకల దీప్తి ఉంది. పాత కొత్తల మేలికలేకల స్నేహశీలిల జయంతి ఉంది. దీప్తిని చూడగానే ఎవరూ వెంటనే చూపురుని మరల్చుకోలేరు. జయంతితో ఒక 5 నిమిషాలు మాట్లాడిన వారెవరు జయంతిని జీవితంలో మర్చిపోలేరు. ఆయన సాలోచనగా అలాగే నిలబడిపోయారు. ధర్మారావు గారు దీప్తిని గురువుగారి దగ్గరికి తీసుకువెళ్ళి కూతురిని దీవించమన్నారు. కూతురితో గురువుగారికి నమస్కరించమ్మా అన్నారు. దీప్తి 2 చేతులు జోడించబోతుంటే అలా కాదు, పాదాభివందనం చెయ్యాలి అన్నారు. ఆ డ్రెస్సులో ఒంగోవడానికి కష్టమైనా తప్పదన్నట్లుగా ఎలాగో గురువుగారికి దండం పెట్టింది. ఆయన దీప్తిని దీవించారు. రుక్మిడికి అరికాలమంట నెత్తికెక్కింది. గురువులన్నా స్వాముల వారులన్నా రుక్మిడికి అస్సలు పడదు. అలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు అంటుంది. అందరూ మోసగాళ్లే అనుకోవడం చాలా పొరపాటని ధర్మారావు గారు అంటారు. గురువుగారంటే ఆయనకి చాలా గౌరవభావం ఉంది. ఆయన ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఎంతో భక్తిగా వినయంగా నమస్కరిస్తారు. అలాంటి వాళ్ళు కనిపించినప్పుడల్లా రుక్మిణి ముఖం చిట్టించుకుంటుంది. కూతురిని అసలు అలాంటి వాళ్ళ ఛాయలకే వెళ్ళనియదు. ఇప్పుడు గురువుగారు రావటం రుక్మిణి ముందుగా చూసి ఉంటే కూతురిని ఆయన ఛాయలకి వెళ్ళనీయకుండా జాగ్రత్త పడేది. ఫంక్షన్ హడావుడిలో ఆయన రాకని గమనించలేదు. తర్వాత ధర్మారావు గారు జయంతిని కూడా పిలిచి గురువుగారికి నమస్కరించమన్నారు. జయంతి ఎంతో భక్తిగా గురువుగారి కాళ్లకు నమస్కరించింది. అంతమందిలో భర్తని ఏమీ అనడానికి లేక కోపాన్ని దిగమింగింది రుక్మిణి. అక్కడ ఉన్న వాళ్ళలో గురువుగారంటే భక్తి గౌరవం ఉన్నవారు, ఆయన గురించి అప్పుడే తెలుసుకున్నవారు చాలామంది ఆయన ఆశీర్వాదం పొంది ఆయనతో కాసేపు మాట్లాడి వెళుతున్నారు. ఈ ఫంక్షన్కి తనతో చెప్పకుండా గురువుగారిని ఆహ్వానించిన భర్త మీద ఎప్పుడూ రానంత కోపం వచ్చింది రుక్మిణికి. దీప్తి కేక్ కట్ చేయడం తతంగాలు అన్నీ అయిపోయాయి. ఫ్రెండ్స్ అందరూ కోరస్లా హ్యాపీ బర్త్డే టు యూ అంటూ అందుకున్నారు. అందరూ రకరకాల ప్రెజెంటేషన్స్ దీప్తికి ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీప్తి అందరికీ యాంత్రికంగా థ్యాంక్స్ చెప్తోందే కానీ ఆమె చూపులు ఎవరికోసమో ఆతృతగా కలుసు చూస్తున్నాయి. అందరూ ఉత్సాహంగా కబురు చెప్పుకుంటూ డిన్నర్ కానిస్తున్నారు. చిన్నపోయిన దీప్తి మనసుకి ఏదో అనుమానం లాంటిది కలిగింది. అలా అనుమానం కలిగాక ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే బయటకు వచ్చింది. నీ అనుమానం అబద్ధం కాదు అన్నట్టుగా శ్రీకాంత్ అక్కడ పిల్లర్ని ఆనుకుని నిలబడి ఉన్నాడు. అతడిని చూడగానే దీప్తి ఆగిపోయింది. దీప్తి ముఖంలో సంతోషం వెల్లువలా పొంగింది. ప్రియాతి ప్రియమైన వాళ్ళు ఎన్నాళ్ళకో హఠాత్తుగా కనిపిస్తే ఎలా ఉక్కిరిపిక్కిరైపోతారో సరిగ్గా దీప్తి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. కొద్ది క్షణాలు రెప్పవాల్చకుండా అలా చూస్తూ నిలబడింది. అప్పుడు అతను ఎంతో అమాయకంగా పసిపిల్లవాడిలా ఉన్నాడు. దీప్తి ముందుకు వెళ్ళి హలో అంది. అతను ఉలిక్కిపడ్డట్టుగా ఇటు తిరిగాడు. కళ్ళ నిండా సంతోషం నింపుకుని నవ్వుతూ దీప్తి కనపడేసరికి అతని కళ్ళల్లోకి ఒక్కసారిగా కాంతి వచ్చింది. అమ్మయ్యా వచ్చావా అన్న రిలీఫ్ కనపడింది. ఇక్కడ నిలబడ్డారేంటి అంది. మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. దేవతలు కరుణించారు, అతను నవ్వాడు. ఆ నవ్వంటే దీప్తికి చాలా ఇష్టం. అతను నవ్వుతుంటే మైమరిచినట్లు చూస్తుంది. ఎవరా దేవతలు? మనసులో కలిగిన కుతూహలాన్ని కళ్ళల్లో నుంచి విరజిమ్మకుండా చాలా జాగ్రత్త పడుతూ అడిగింది. నా కళ్ళ ముందు ఉన్నవారే, సంకోచం లేకుండా అనేశాడు. ఇంతవరకు కళ్ళెం వేసి ఆవిడ మనసు ఇప్పుడు ఆ కళ్ళాలు తెంచుకుని పరుగులు సాగించింది. దీప్తి బుక్కల్లోకి వెచ్చని ఆవిరి వచ్చింది. ఎవరో అటు వస్తున్నారు. దీప్తి తేరుకుంటూ రండి లోపలికి అంది. ఒక్క క్షణం అంటూ శ్రీకాంత్ తను తీసుకొచ్చిన ప్రెజెంటేషన్ దీప్తికిస్తూ విష్ యూ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, థ్యాంక్ యూ అంది. శ్రీకాంత్ దీప్తి ఇటు తిరిగేసరికి అప్పుడే ధర్మారావు గారు అటు వస్తున్నారు. వాడిని చూడగానే ధర్మారావు గారు ఆగిపోయారు. శ్రీకాంత్ కేసు చూసి ఎవరా అని దీప్తి కేసు చూశారు. దీప్తి కళ్ళు దీప్తివంతంగా ఉన్నాయి. తండ్రి ముఖంలో సందేహం గ్రహించిన దానిలాగా దీప్తి గబగబా తండ్రి దగ్గరికి వస్తూ డాడీ ఇతను శ్రీకాంత్,
స్పోర్ట్స్ క్లబ్లో పరిచయం అయ్యారు అద్దె. శ్రీకాంత్తో మా డాడీ అంది. నమస్తే. శ్రీకాంత్ ధర్మారావు గారికి వినయంగా నమస్కరించారు. నమస్తే అని దీప్తికేసి తిరుగుతూ అన్నారు, లోపలికి రండి. ఆయన ముందు వాళ్ళు వెనక నడుస్తున్నారు. ఆయన కనుబొమ్మల మధ్య ముడి ఇంకా అలాగే ఉంది. ముందు భర్త, వెనక దీప్తి. మరొక అబ్బాయి రావటం, భర్త ముఖం కొంచెం గంభీరంగా ఉన్నట్లు కనపడడంతో దీప్తికేసి, దీప్తి సరసన నడుస్తున్న శ్రీకాంత్ కేసి పరీక్షగా చూస్తూ ముందుకి నాలుగు అడుగులు వేసింది రుక్మిణి. ధర్మారావు గారు భార్యకేదో చెప్పే లోపలే దీప్తి ముందుకు వచ్చి శ్రీకాంత్ని తల్లికి పరిచయం చేసింది. నమస్కార ప్రతినమస్కారాలు అయ్యాయి. రుక్మిణి శ్రీకాంత్ని పరీక్షగా చూసింది. ఎర్రగా, కొంచెం సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. కోలముఖం, చురుగ్గా చూసే కళ్ళే అయినా ఇంకా ఆ ముఖంలో పసితనం పోనట్టుగానే ఉంది. రుక్మిణికి ఆ కొద్ది క్షణాల్లో ఎన్నో సందేహాలు వచ్చాయి. కానీ చాలా తెలివితేటలుగా, శ్రీకాంత్తో అదివరకే ఎంతో పరిచయం ఉన్నట్టుగా చనువుగా మాట్లాడి అతని మొహమాటాన్ని పోగొట్టింది. అలా మాట్లాడుతూ రెండు మూడు సార్లు కళ్ళు తిప్పి విశ్వేశ్వరరావు గారు వాళ్ల వైపు చూసింది. ప్రభావతి ఇటే చూస్తూ ఉండటం గమనించింది. శ్రీకాంత్ని కూర్చోమని చెప్పి దీప్తిని తీసుకుని యువతలికి వచ్చేసింది. అసలే అన్యమనస్కంగా ఉన్న ధర్మారావు గారు ఇప్పుడు శ్రీకాంత్ ఆగమనంతో ఏమీ తోచకుండా పోయింది. దీప్తి మనస్తత్వం తెలిసిన ఆయనకు శ్రీకాంత్ని పరిచయం చేయడం, అలా పరిచయం చేస్తున్నప్పుడు దీప్తి కళ్ళు సంతోషంతో మెరవడం ఆయన గుండెల్ని పీచు పీచుమనేలా చేస్తున్నాయి. అంతవరకు పైకి అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల దిగులుగా అనిపించిన దీప్తి మనసు శ్రీకాంత్ రాక మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేయసాగింది. దీప్తి ముఖంలో, చెంపల్లో, కళ్ళల్లో పొంగులా వచ్చిన సంతోషాన్ని కనిపెట్టిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్, ఏమిటి విశేషం? ఒక్కసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత సంతోషంగా అయిపోయావు. ఆ సంతోషం మాకు పంచిపెట్టకూడదు అన్నారు. దీప్తి సమాధానంగా నవ్వి ఊరుకుంది. అది పంచిపెట్టే సంతోషం కాదేమో, ఒక అమ్మాయి గుసగుసగా అనడంతో మిగతా వారు గొల్లును నవ్వారు. పార్టీ ముగిసింది. వచ్చిన అతిథులందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. విశ్వేశ్వరరావు గారి దంపతులను కారు వరకు సాగనంపించింది రుక్మిణి. అలా సాగనంపడానికి వెళుతూ కూతురిని కూడా తీసుకువెళ్ళింది. దీప్తి దృష్టి శ్రీకాంత్ మీద ఉన్నా తల్లి ఆజ్ఞ కాదనే ధైర్యం లేక బలవంతంగా వెళ్ళింది. రుక్మిణి భర్తకు కూడా వాళ్ళు వెళ్తున్నారు రండి అన్నట్లుగా సంజ్ఞ చేసింది. భార్య సంజ్ఞ ఆయన గ్రహించారో లేదో కానీ ఆయన నాగభూషణంతో మాట్లాడుతూ అక్కడే ఉండిపోయారు. భర్తకేసి విసుగ్గా చూసి వాళ్ళతో మాట్లాడుతూ కారు వరకు వెళ్ళింది. విశ్వేశ్వరరావు గంభీరంగా ఉన్న ప్రభావతి దీప్తిని తీసుకుని ఆ దంపతులను వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించింది. తప్పకుండా వస్తాము, సంతోషంగా అంగీకరించింది రుక్మిణి. వాళ్ళు వెళ్ళిపోయిన 10 నిమిషాలకి నాగభూషణం దంపతులు వెళ్ళిపోయారు. విశ్వేశ్వరరావు దంపతులు వెళుతుంటే భర్త కారు వరకు రాలేదనే కోపంతో నాగభూషణం దంపతులు వెళుతుంటే రుక్మిణి వెళ్ళలేదు. వెళ్ళొస్తాం వదిరగారు అంది వేదవతి. అంటే మంచిది అంది బలవంతంగా నవ్వుతూ. సాధారణంగా పైవాళ్ళు వరుసలు పెట్టి పిలవడం రుక్మిణికి ఇష్టం ఉండదు. అందులో ఓ గంట పరిచయానికే వేదవతి వదినగారు అంటూ వరుస కలిపేయడం అసలు నచ్చలేదు. విశ్వేశ్వరరావు ఒక్కచూపులోనే ఎదుటివారి అంతస్తుని ఎలా కొలవగలడో, నాగభూషణం ఒక్కచూపులోనే ఎదుటివారిని పుస్తకంలా చదివేయగలడు. రుక్మిణి హోదాకే ప్రాణమిస్తుందని, అలాంటి వారి సాహచర్యాన్నే ఇష్టపడుతుందని గ్రహించాడు. వేదవతి రుక్మిణితో అంది, పిల్లల్ని తీసుకుని అన్నయ్య గారు మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అంది. పిల్లలా? మొదట తెల్లబోయింది, తరువాత జయంతిని దృష్టిలో పెట్టుకుని ఆవిడ అలా అందని అనుకునేసరికి చిరాకనిపించింది. అసలు వేదవతిని చూడగానే గౌరవభావం కలగలేదు రుక్మిణికి. దానికి సాయం ఆవిడ మాటలు చాదస్తంగా అనిపించి ఆవిడకంటే నిరసన భావం కూడా ఆవిడంటే నిరసన భావం కూడా కలిగింది. అలాగే అంది వేదవతి వెళుతూ దీప్తితో పాటు అక్కడ ఉన్న జయంతికి కూడా వెళ్ళొస్తానని చెప్పింది. దీప్తి ఒంటరిగా కనిపిస్తుందేమో చెప్పి వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నాడు శ్రీకాంత్. అతనికి ఇక్కడ ఎవరూ తెలిసిన వారు లేక అతనికి ఊపిరి ఆడనట్టుగా ఉంది. నాగభూషణం వాళ్లతో ధర్మారావు గారు కారు వరకు వెళ్లటం, రుక్మిణి లోపలికి వెళ్లటం చూసిన శ్రీకాంత్ దీప్తి మెల్లగా పిలిచాడు. శ్రీకాంత్ ఏమయ్యాడా అని అతని కోసమే చూస్తున్న దీప్తి అటు చూసింది. అతను ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతని అవస్థ గమనించిన దీప్తి తనలో తానే నవ్వుకుని అతని దగ్గరకు వెళ్ళింది. దీప్తి రాగానే, దీప్తి నేను వెళుతున్నాను అన్నాడు. కూర్చో శ్రీకాంత్, అప్పుడే వెళ్ళిపోవడం ఏమిటి అంది. ఎప్పటినుండో నీకోసం చూస్తున్నాను, నీతో చెప్పకుండా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మంచి పని చేశావు,
చెప్పకుండా వెళ్తే అసలు ఎప్పటికీ నీతో మాట్లాడేదాన్ని కాదు, బెదిరిస్తున్నట్లుగా అంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళకి దూరంగా ఉన్న ఫ్రెండ్స్ వాడనే కుతూహలంగా చూస్తూ నెమ్మదిగా గుసగుసలాడుకోసాగారు. ఏయ్ అటు చూడు, అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు దీప్తి ముఖంలో అదో రకమైన కాంతి లేదు? శశి వందనని మోచేత్తో పొడిచింది. ఎవరా ప్రవరాక్యుడు? ఆరాగా చూస్తూ కుతూహలంగా అడిగింది వందన. ఏయ్ ఏమిటి, మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? మిగతా వారు శశి వందన చూసిన వైపు చూస్తూ అడిగారు. ఏం కనిపించింది? శశి నవ్వుతూ అడిగింది. దీపు ఆ ఎవరో అబ్బాయి, ఏమిటా కథ? అందరూ ఆత్రంగా అడిగారు. ఏమిటో మాకు మాత్రం ఎలా తెలుస్తుంది, కథానాయకురాలే చెప్పాలి వందన అంది. అందరూ దీప్తి రాక కోసం ఎదురు చూడసాగారు. దీప్తి శ్రీకాంత్ని గేటు వరకు సాగనంపి వస్తోంది. అలా నెమ్మదిగా నడిచి వస్తున్న దీప్తిని కొందరు ఆరాగా కొత్తగా అదో రకమైన కుతూహలంతో చూడసాగారు. దీప్తి ముఖం వాళ్ళకి కొత్తగా కనిపించింది. వాళ్ళకి బాగా దగ్గరగా వచ్చే వరకు వాళ్ళు తనని అలాగా కుతూహలంగా చూస్తున్నారని గ్రహించలేదు. అందరూ మాట్లాడకుండా ఊపిరి బిగబట్టినట్లుగా రెప్పవాల్చకుండా తననే చూస్తూ ఉండడంతో టక్కున ఆగిపోయింది. అయినా వాళ్ళు కదల్లేదు, మెదల్లేదు. చెంపకి చేయి చేర్చి గడ్డం కింద చెయ్యి పెట్టుకుని చూపుడు వేలు పుక్కనే ఆంచుకుని రకరకాల భంగిమల్లో కూర్చున్నారు. ఏమిటి, ఏమైంది? ముందుకు అడుగులు వేస్తూ అడిగింది. అయినా కదల్లేదు వాళ్ళు, రెప్పలు ఆర్పలేదు. ఏయ్ మాట్లాడరే అంటూ వందనకేసి తిరిగి ఆమె బుగ్గను ఉన్న వేలు తీసేస్తూ చిరాగ్గా అడిగింది. వందన హిప్నటైజ్కి గురైన వాళ్ళల్లా అలా బిగుసుకుపోయారేమిటి? చిరాగ్గా అడిగింది. వందన కదిలింది. దీప్తినే చూస్తూ మెల్లగా లేచి నిలబడింది. వందన అలా లేచి నిలబడిన తీరు చూసి దీప్తి రెండు అడుగులు వెనక్కి వేసి నిలబడింది. వందన దీప్తి రెండు చేతులు పట్టుకుని దీప్తి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. నువ్వు నిజంగా మా దీపువేనా? దీప్తి వందనకేసి చూసి తిరిగి మిగతా వేరికేసి చూస్తూ అడిగింది. ఏమిటి, మీకేమైనా మతులు పోయాయా? అయ్యో రామా, ఇంతవరకు బాగానే ఉన్నారుగా, హఠాత్తుగా ఏమైందర్రా మీకు? అదేదో చెప్పి అడవండి. అందరిలో కదలిక ప్రారంభమైంది. ఒక్కొక్కరే లేచి నిలబడసాగారు. నిజంగా నువ్వు మా దీపువేనా? వందన మళ్ళీ అదే ధోరణిలో అడిగింది. ఆహా, నిజంగా మీ దీపునే, ఏమైందో చెప్పండి, విసుగుని అణుచుకుంటూ అంది. అయితే మా దగ్గర ఎందుకు ఆ విషయం రహస్యంగా దాచావు అంటూ ఏకకంఠంతో అంటూ దీప్తి చుట్టూ వలయాకారంగా నిలబడ్డారు. ఏ విషయం? తెల్లబోయింది. అదే, ఆ రాజకుమారుడి గురించి అన్నారు. రాజకుమారుడా? ఆ రాజకుమారుడే. ఇప్పుడేగా హంసగమన నడకతో గేటు వరకు సాగనంపి వచ్చావు, అప్పుడే మర్చిపోయావా? మొదట తెల్లబోయినట్లు చూసింది, ఆ తర్వాత దబాయించబోయింది, లాభం లేక దొరికిపోయినట్లు చూసింది. ఏయ్ దీపు, చెప్పవే, ఎవరా ప్రవరాక్యుడు? ఏమ్మా మాతో చెప్పకూడదు? మా దగ్గర కొత్తగా ఈ దాపరికం ఎప్పటినుండి తల్లి? బర్త్డే పూట అబద్ధం అసలాడకూడదు, చెప్పు దీపు. వందన దీప్తి గడ్డం పుచ్చుకుంది. వాళ్ళ ప్రశ్నలతో దీప్తికి ఊపిరి ఆడనట్టుగా ఉంది. ఎలా చెప్పందే వదిలిపెట్టేలా లేరు వీళ్ళు. అతని అభిప్రాయం ఇంకా తెలుసుకోనే లేదు. వీళ్ళ దగ్గర నోరు జారనంటే అమ్మో, అసలే కోతి మోక, ఊరంతా టామ్టామ్ వేస్తారు. అసలు అతను ఈ విషయాన్ని సర్ప్రైజింగ్ న్యూస్లా ఉంచాలనుకుంది. తను మొదటిలోనే ఇంకా తమ ప్రేమ మొగ్గలు తొడిగి పుష్పించకుండానే వాళ్ళ దృష్టిలో పడింది. దీప్తికి వాళ్ళ మీద చెప్పలేనంత కోపం వచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. ఏయ్ దీపు, శశి దీప్తి కళ్ళ ముందు చేతివేళ్ళు ఆడించింది, ఈ లోకంలోకి రా అన్నట్లు. దీప్తి తేరుకుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కలగంటున్నారా? కాస్త ఈ లోకంలోకి రండి. మీ దగ్గర ఏమిటి, నాకు దాపరికం ఏమిటి? అసలు మన డిక్షనరీలో ఆ పదానికి చోటే లేదు కదా. అలా అంటూ కళ్ళు చక్రాల్లో తిప్పుతూ అందరికేసి చూసింది. నన్ను నమ్మటం లేదా? అలా అడుగుతున్నప్పుడు ఆ ముఖం ఎంతో అమాయకంగా కనిపించింది అందరికీ. అదేమిటి దీపు, నిన్ను నమ్మకపోవడం ఏమిటి? ముక్తకంఠంతో అన్నారు. అమ్మయ్యా అన్నట్లుగా తేలిగ్గా గాలి పీల్చుకుంది దీప్తి. మరి ఆ అబ్బాయి ఎవరు దీపు? మనలో ఎవరికి ఎప్పుడు కొత్తగా ఫ్రెండ్స్ అయినా వారిని మిగతా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాం కదా. ఇంతవరకు మనం అదే పద్ధతి మీద నడుచుకుంటున్నాం కదా. మరి నువ్వు ఆ రాజకుమారుడి గురించి ఎందుకు రహస్యంగా ఉంచావు? వందన అడిగింది. రహస్యంగానా? తెల్లబోతున్నట్లుగా అడిగింది దీప్తి. మరి మాకు పరిచయం చేయలేదు సరికదా, మాతో మాట మాత్రమేనా చెప్పావా?
క్షణంసేపు ఏం చెప్పాలో తోచని దానిలా చూసింది. తర్వాత వెంటనే తేరుకుంటూ అంది, ఓ అదా, ఏం చెయ్యను వందన. వారం రోజుల క్రితం మా అంకుల్ ఇంటికి వెళ్ళినప్పుడు అంకుల్ పరిచయం చేశారు. ఏదో ఒక మనిషి ఎదురుపడితే చేసే పరిచయం అది అని నేనంత పట్టించుకోలేదు. నిన్న అనుకోకుండా అంకుల్ ఏదో పని మీద డాడీని కలవాలని తీసుకొచ్చారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. మొదటి పరిచయం పురస్కరించుకుని రేపు నా బర్త్డేకి రండి అన్నాను. వచ్చాడు, చాలా మొహమాటస్తుడు, అందుకే మీకు పరిచయం చేయలేదు, తడుక్కోకుండా చెప్పేసింది. అతని పేరేంటి? ఇద్దరు ముగ్గురు కుతూహలంగా అడిగారు. శ్రీకాంత్. దీప్తి ఎంత మామూలుగా చెప్పాలన్నా లాభం లేకపోయింది. కళ్ళల్లో వింత కాంతి, బుక్కల్లో ఎరుపు, పెదాల చివర అదిమి పెట్టిన మందహాసం. శ్రీకాంత్ అంటే దీప్తికి ఎంత ఇష్టమో చెప్పక చెబుతున్నాయి. శ్రీకాంత్ అప్పా, ఎంత చక్కని పేరు. కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకెత్తుతూ అంది వకుల. వకులకి ప్రతీదీ ఆశ్చర్యమే. ఎలాంటి వాళ్ళనైనా ఇట్టే పరిచయం చేసుకోగల సమర్థురాలు. ఈసారైనా మాకు పరిచయం చేస్తావా అంది. సరే అంది దీప్తి. లేకపోతే వీళ్ళు వదిలిపెట్టరు అని తెలిసి శ్రీకాంత్ గురించి వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేశారు. నాకేమీ తెలియదు, నేను అతన్ని ఏమీ అడగలేదు. ఏం మనిషివి దీపు, ఒక అబ్బాయితో పరిచయం అయినప్పుడు ఆ అబ్బాయి మన ధాటికి తట్టుకోగలడా లేదా అని మనం పరీక్షించాలి కదా. ఆ విజయ్ మన ధాటికి తట్టుకోలేక 3 నెలలకే సన్యాసం పుచ్చేసుకున్నాడుగా. అలాగా దీప్తి ముఖం అదోలా అవడం గ్రహించిన వకుల శశికి ఆగు అన్నట్లు సంజ్ఞ చేసింది. ఇది గ్రహించిన వందన వేరే టాపిక్ మాట్లాడి వాతావరణం తేలిక చేసింది. మొదట అదోలా ఉన్నవాళ్ళు అవి ఇవి మాట్లాడి నవ్విల్చేసరికి దీప్తి ఎప్పటిలా మామూలుగా అయిపోయి వాళ్లతో సరదాగానే గడిపింది. వాళ్ళు ఇంకో గంట ఇల్లు పీకి పందిరేసినంత పనిచేసి తర్వాత వెళ్ళిపోయారు.